మోసాలు నిజంగా లెక్కబెడితే రాస్తే రామాయణం అవుతుంది, చదివితే మహాభారతాన్ని మించిపోతుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుని చేస్తా అని చెప్పి నమ్మించి మోసం చేసింది ఎవరు? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను నమ్మించి మోసం చేసింది ఎవరు? నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించకపోతే నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఇస్తా అని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేసింది ఎవరు? 100,000 రూపాయల రుణమాఫీ చేస్తానని రైతులకు నమ్మించి మోసం చేసింది ఎవరు? KG-2 PG ఉచిత ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్య అని చెప్పి విద్యార్థులను నమ్మించి మోసం చేసింది ఎవరు? ఎస్టీలకు ఆదివాసీలకు గిరిజనులకు 10% రిజర్వేషన్లు పెంచుతా అని చెప్పి నమ్మించి మోసం చేసింది ఎవరు? గిరిజనులకు పోడు సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పి నమ్మించి మోసం చేసింది మీరు కాదా? ఆ రకంగా మొన్నటికి మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వరదల్లో మునిగిపోయిన వాళ్లకు ఎన్నికల అనంతరమే 10,000 రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తా అని చెప్పి నమ్మించి మోసం చేసింది ఎవరు? 57 సంవత్సరాల వయసున్న వాళ్ళకే వృద్ధాప్య పింఛన్ ఇస్తా అని చెప్పి నమ్మించి ఓటు దండుకొని మోసం చేస్తుంది ఎవరో కేటీఆర్ గారు కల్వకుంట్ల తారక రామారావు కాదు. కల్లిబొల్లి మాటలతో ప్రజలను వంచే మరి తుపాకీరావుగా మీరు ఈరోజు కొనసాగుతున్నారు. అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు తొడుగుతాడు. తెలంగాణను ఉద్ధరించలేనటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము దేశాన్ని ఉద్ధరిస్తారని చెప్పి మరి ఈరోజు ప్రగల్భాలు బలుకుతా ఉన్నారు. సబ్బండ వర్గాలు పోరాడి సాధించుకున్న తెలంగాణ ఈరోజు ఏ వర్గం కూడా ఈరోజు సాధించిన తెలంగాణ సంతోషంగా లేరు. రుణమాఫీ అమలు కాక ప్రకృతి విపత్తులకు పరిహారం అందక ఫసల్ బీమా అమలు చేయక ఉచిత ఎరువులు లేవు, సకాలంలో కొనుగోలు జరగవు. ఈ రకంగా రైతుల గోస ఈరోజు కల్లారా చూస్తుంది సమాజం.